ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత క్రియేటివ్స్. నా పేరు పూర్ణిమ. నేను నా ఛానల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఫస్ట్ బేసిక్ స్టిచ్చెస్ నుంచి చూపిస్తాను. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంబ్రాయిడరీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ ఇది కాటన్ అయితే బెటర్, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కదా కాటన్ క్లాత్ అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్, థ్రెడ్స్, నీడిల్ అండ్ సీజర్స్. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ స్టిచ్చెస్లో ఫస్ట్ స్టిచ్ వచ్చి బ్యాక్ స్టిచ్, అది ఎలా కొట్టాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రేమ్ని క్లాత్కి ఎలా కట్టాలో చూద్దాం. ఫస్ట్ ఇది కిందకి పెట్టాలి. క్లాత్ని మరీ లూజ్గా కాకుండా మరీ టైట్ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనం కుట్టేది బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ థ్రెడ్ని కింద నుంచి పైకి తీసుకోవాలి. సేమ్ అదంతా డిస్టెన్స్లో ఉంది అంతే చేసుకున్నాము సమానము. ఒకటే లెంత్ తీసుకుంటే చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకటి పొడవు ఒకటి చిన్నది అలా తీసుకుంటే బాగుంది కదా చూడడానికి. సేమ్ అంతా ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాక్ స్టిచ్ ఎలా పెట్టాలో చూపించాను కదా, అదే కుట్టిన ఒక డిజైన్ మీద వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు.
ఫస్ట్ ఇలా చూపించాను కదా, ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలానే అంటే ఇలా కుడతా ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రాను అని చెప్పి ఇలా కుట్టచ్చు, వాళ్ళు మీకు అలవాటు అయిపోతే మీరు కూడా ఏ కలర్తోనైనా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ కాంబినేషన్ చూసుకుంటే బాగుంటుంది. మనం ఏ క్లాత్ మీద కుడుతున్నామో ఆ క్లాత్ మీద ఏ కలర్ అయితే బాగుంటుందో చూసుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైకి కిందకి కాకుండా ఈజీగా అయిపోయేలాగా ఇంకా ఈజీగా చూపిస్తాను. ఇలా తీసుకుని మనకి ఎంత అయితే కావాలో ఇలా అనుకుని పెట్టుకుని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకుని సేమ్ ఇలా అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఫస్ట్ నేర్చుకోవాలి కదా, అర్థమవ్వాలి కాబట్టి అలా అర్థమయ్యేంత వరకు అలా పైకి కిందకి అలా తీసుకొని వన్స్ వచ్చాక ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది, చాలా లుక్ వస్తుంది కూడా. డిజైన్ మీద ఎంత చూపిస్తున్నా అంటే అలా కుట్టడమే కాకుండా దానికి ఒక డిజైన్ వేస్తే ఆ లుక్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందని డిజైన్ మీద కుట్టి చూపిస్తుంది. మీరు సింగిల్ కలరే కాదు డబల్ కలర్తో కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మామూలుగా ఒకటే కలర్తో చూపిస్తున్నాను. ఇది ఇలా సింపుల్గా మనం దీని మీదైనా చేసుకోవచ్చు. డ్రెస్సెస్ శారీస్ మీద కూడా బార్డర్ కింద కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఫస్ట్ స్టిచ్ ఇది, నెక్స్ట్ స్టిచ్ వచ్చి తర్వాత వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.